ఇటీవల కాలంలో ఓపెనర్ బ్యాట్స్మెన్ గా వికెట్ కీపర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఒక యువ ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ వికెట్ కీపర్ గా స్థానం సంపాదించుకున్నాడు అలాగే ప్రత్యర్థి జట్టుకి తన బ్యాటింగ్ తో చెమటలు పట్టిస్తాడు ఒక మంచి ప్లేయర్ గానే కాక ఐపీఎల్ లో పంజాబ్ టీం కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కేఎల్ రాహుల్ అసలు పేరు కర్నూర్ లోకేష్ రాహుల్ కెఎల్ రాహుల్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ పద్దెనిమిదిన కర్ణాటకలోని మ్యాంగ్లూర్ జన్మించాడు ఇతని తండ్రి కేఎల్ లోకేష్ తల్లి రాజేశ్వరి ఇతని తండ్రి కాలేజ్ ప్రొఫెసర్ అంతేకాక కర్ణాటకలోని ఎన్ఐటికి డైరెక్టర్గా కూడా పనిచేశారు తల్లి రాజేశ్వరి కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కేఎల్ రాహుల్ తండ్రి సునీల్ గవాస్కర్కి చాలా పెద్ద ఫ్యాన్ ఇక రాహుల్ తండ్రి కర్ణాటకలోని ఎన్ఐటికి డైరెక్టర్ కావడం చేత కేఎల్ రాహుల్ కూడా కర్ణాటకలోనే చదువుకున్నారు బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు రాహుల్ తనకి పది సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ ఆడుతున్నారు డిగ్రీ చదివే సమయంలో బెంగళూరు యునైటెడ్ క్లబ్ టీం తరఫున మ్యాచెస్ ఆడేవాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ట్వంటీ టూ థౌజండ్ టెన్లో లో స్టార్ట్ చేశాడు కర్ణాటక తరఫున ఆడేవాడు ఇక అదే సంవత్సరం అండర్ నైన్టీన్ ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడు టూ థౌజండ్ థర్టీన్లో లో సెలెక్ట్ అయ్యాడు ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు అయితే బ్యాటింగ్కి పెద్దగా హిట్ కాలేకపోయాడు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గల్ఫ్ ట్రోఫీ టెస్ట్ మ్యాచెస్ కోసం సౌత్ జోన్ తరపున సెలెక్ట్ అయ్యారు అయితే ఒక మ్యాచ్లో రాహుల్ మొదటి ఇన్నింగ్స్లో టూ థర్టీ బాల్స్లో వన్ ఎయిటీ ఫైవ్ రన్స్ చేశాడు రెండవ ఇన్నింగ్స్లో వన్ సిక్స్టీ బాల్స్లో వన్ థర్టీ రన్స్ చేశాడు అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ కోసం రాహుల్ని సెలెక్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మొదటిసారి ఇండియా తరఫున మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు అతను ఆరవ నెంబర్ బ్యాట్స్మెన్గా వచ్చాడు మొదటి రెండు మ్యాచెస్లో పెద్దగా ఆ ఆకట్టుకోలేకపోయాడు ఆ తర్వాత మురళి విజయ్తో కలిసి ఓపెనింగ్కి దిగాడు అలా తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ముగిశాక కర్ణాటక తరఫున రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడాడు ఉత్తర్ లో జరిగిన ఒక మ్యాచ్లో త్రీ థర్టీ రన్స్ చేసి ట్రిపుల్ సెంచరీ సాధించాడు ఆ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తో జరిగే మ్యాచెస్ కోసం సెలెక్ట్ అయ్యాడు కానీ ఆ సమయంలో డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల మ్యాచెస్ ఆడలేకపోయాడు తర్వాత శ్రీలంక టూర్ కోసం సెలెక్ట్ అయ్యాడు కానీ అందులో అంతగా ఆడలేకపోయాడు ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో జింబాబ్వేతో వన్ డే సిరీస్ కోసం రాహుల్ ని సెలెక్ట్ చేశారు రాహుల్ కి ఇది మొదటి వన్ డే మ్యాచ్ దీంట్లో సెంచరీ సాధించాడు ఆడిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా గా రాహుల్ రికార్డ్ సృష్టించాడు వన్ డే మ్యాచ్ ముగిశాక జింబాబ్వేతో టీ ట్వంటీ మ్యాచెస్ ఆడాడు ఆ తర్వాత వెస్టిండీస్తో తో టెస్ట్ సిరీస్ కోసం సెలెక్ట్ అయ్యాడు దాంట్లో రెండవ మ్యాచ్లో వన్ ఫార్టీ ఎయిట్ రన్స్ చేశాడు టెస్ట్ మ్యాచెస్ కంప్లీట్ అయ్యాక వెస్టిండీస్తో టీ ట్వంటీ మ్యాచెస్ ఆడాడు దాంట్లో ఫార్టీ సిక్స్ బాల్స్లో సెంచరీ పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు ఇలా సక్సెస్ఫుల్గా తన జర్నీ ఉండగా కాఫీ విత్ కరెంట్ షోలో రాహుల్ హార్దిక్ పాండ్యా అసభ్య కామెంట్స్ చేశారు దానితో బీసీసీఐ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ట్వంటీ ఫోర్త్న వారి ఇద్దరి మీద ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేసింది ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్కి రాహుల్ సెలెక్ట్ అయ్యాడు శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచ్లో సెంచరీ చేశాడు ఇక ఇండియా సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది ఇక ఐపీఎల్ విషయానికి వస్తే టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతున్నాడు మొదటగా రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో పంజాబ్ టీం ఇతన్ని లెవెన్ క్రోర్స్కి కొనుగోలు చేసుకుంది టూ థౌజండ్ ఎయిటీన్ ఐపీఎల్లో కేవలం ఫోర్టీన్ బాల్స్లో ఫిఫ్టీ రన్స్ చేసి సునీల్ నారిన్ రికార్డ్ బద్దలు కొట్టాడు ప్రస్తుతం పంజాబ్కి క్యాప్టెన్గా మరియు ఇండియా టీంకి వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన మహేష్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ